Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి సీనియర్ పొలిటీషియన్ గా ఆంధ్ర రాష్ట్రంలో ఉండి భారతదేశంలోనే ఒక సీనియర్ పొలిటీషియన్ చెప్పుకోబడుతున్నటువంటి మీరు ఎందుకై ఇంత దిగజారిపోయి మాట్లాడుతున్నారు, ఇంత చీప్ గా మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడు? పైన ఉన్న మౌన మునియా, నోరు మెదపడా, నోరు పడిపోయిందా? వాట్ ఇస్ దిస్ లాంగ్వేజ్? ఏం నాకు అర్థం కానీ, ఏమన్నా మందు అలవాటు అయిందా మీకు? మందు చదువుతున్నారా? పగలే మందు తాగి ఈ రకంగా మాట్లాడుతున్నారా? స్థాయి తక్కువ మాటలు మాట్లాడేదానికి ఎందుకు దిగజారిపోయారు? నాకు అర్థమవుతుంది ఒకటే, ఒక ఫ్రస్ట్రేషన్. ప్రపంచ స్థాయి నాయకుడిని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చివరికి పంచాయతీల్లో పోటీ పెట్టలేని దశకు దిగజారిపోయి ప్రపంచ స్థాయి నాయకుడు పంచాయతీ స్థాయికి దిగజారిపోయి పంచాయతీలు గెలవలేక, గెలవకపోతే గెలవకపోయావు, పోటీలు పెట్టలేక జారిపోయి ఫ్రస్ట్రేషన్లో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఒక సమస్య వస్తే రాష్ట్రంలో ఆ సమస్యని పరిష్కరించాలి అనేటువంటి భావన కావాలి. అది కేంద్ర రంగ సంస్థకు సంబంధించినటువంటి ఒక పరిశ్రమలో డిజిన్వెస్ట్ చేస్తామంటే నష్టపోతున్నాం మనం అనే ఉద్దేశంతో, బాధతో దాన్ని పరిష్కరించే కార్యక్రమం చేయాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చేయాలి, ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పక్షాలన్నీ కూడా కలిసి రావాలి, ఒక గొంతుకై వారికి చెప్పాలి, డిస్కస్ చేయాలి, అవసరమైతే ఉద్యమాలు కూడా చేయాల్సి వస్తే చేయాలి. ఏమిటా తొందరపాటు నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారా దీనిలో? ఏ కేంద్ర ప్రభుత్వానికి ఒక లెటర్ రాయలేవా నువ్వు? జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి విషయాలను స్పష్టంగా రాశారే. ఏమి రాశారు దానిలో? సొంత గనులు లేకపోవటం వల్ల నష్టం జరుగుతుంది, పెట్టుబడులు బ్యాంకులు ఇచ్చినటువంటి రుణానికి 14% వడ్డీ కట్టలేక నష్టం జరుగుతూ ఉన్నది, ఒరిస్సాలో ఉన్నటువంటి లీజుల్ని వాటిని రెక్టిఫై చేసి మళ్ళీ లీజులు వచ్చే విధంగా చేస్తే సొంత గనులు ఏర్పడితే విశాఖ హుక్కుకి లాభం జరుగుతుంది. అదే కాదు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో చాలా స్థలాలు ఖాళీగా ఉన్నాయి, నిరుపయోగంగా ఉన్నాయి, అవసరమైతే 5-6 వేల ఎకరాలని ప్లాట్లు చేసి అమ్మండి, రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది, డబ్బు వస్తుంది, దానివల్ల ఒకసారిగా ఫండ్స్ పెరుగుతాయి, దాన్ని ఇన్వెస్ట్ చేయండి అని ఇలాంటి సలహాలు ఇచ్చి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉక్కు కర్మాగారాన్ని నిలబెట్టాలని చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మీద ఏం పీకాడు? నోరు పడిపోయిందా? ముద్దున్నంటే నాకు అర్థం కాదు. నీ కుమారుడు వయసు ఉన్నటువంటి వ్యక్తే, ఎందుకు ఆ కక్ష, ఎందుకు ఆ ఫ్రస్ట్రేషను? బుర్రబోయి మాటలు మాట్లాడుతున్నారు, నాకు అర్థం కాలేదు. ఎందుకు స్థాయి తగ్గించుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? మీరు పోగాలము దాపరించిందా మీకు? నాకు అర్థం కాలేదు. ఏదేదో మాట్లాడుతున్నారు, భాష నేర్చుకోండి చంద్రబాబు నాయుడు గారు. మీరు 70 సంవత్సరాలు దాటినటువంటి పెద్దవారు, మాకు చెప్పాలి. మీరే బూతులు మాట్లాడే పరిస్థితి, మీరే ఫ్రస్ట్రేషన్లో మాట్లాడే పరిస్థితి, ఎందుకు మాట్లాడుతున్నారు నాకు అర్థం కాలేదు. అదేమంటే బూతుల మంత్రిని ఒక ఆయన అంటాడు, నీకన్నా బూతుల మంత్రి ఎవరున్నారో నాకు అర్థం కాలేదు. ఏం పీకుతావు? ఏం మాటలు? నువ్వేనా ప్రజలకు ఇదే చెప్పాల్సింది? ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. అసలు నీకు సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కరించాలనేటువంటి భావం లేదు నీకు. నేను ఒక మాట చెబుతున్నా, మీ అందరికీ తెలుసు, శవాలు దొరికితే రాబందులకి ఎంత ఆనందం, నక్కలకి ఎంత ఆనందం, అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా ఒక సమస్య వస్తే అంత ఆనందం. ఎల్జీ పాలిమర్స్ మీరు చూశారు కదా విశాఖపట్నంలో, గ్యాస్ రిలీజ్ అయ్యి చనిపోతే జనం ఎంత ఆనందపడ్డావయ్యా? ఏమి ఆనందపడ్డావు? చంద్రబాబు నాయుడు గారు అబ్బా ఏమేమి గొప్ప గొప్ప మాటలు మాట్లాడాడు, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిందించడం. ఎయిర్పోర్ట్లోకి వెళ్ళంగానంట పాలిమర్స్ కంపెనీ వాళ్ళు వచ్చారంట, వాళ్ళతో మాట్లాడంట, కొమ్మక్క అయిపోయాడంట. ఏమిటి మాట్లాడావు? అపాసిబుల్ అయ్యావా లేదా? ఐజీ పాలిమర్స్లో చనిపోయిన ప్రతి ఒక్కరికి కోటి రూపాయలు తక్షణమే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి ప్రజల మన్నన పొందారే, ప్రపంచంలోనే ఎక్కడ జరగని విధంగా చేశారు, ఇమీడియట్గా రిలీఫ్ ఇచ్చారే. అప్పుడు కూడా ఇలాగే శవం దొరికితే ఏ విధంగా రాబందో ఆనందపడుతుందో, ఎల్జీ పాలిమర్స్లో జనం చనిపోతే ఆ విధంగా ఆనందపడ్డావు, ఇవాళ ఉక్కు ఫ్యాక్టరీ డిజిన్వెస్ట్మెంట్ అవుతుందంటే ఎంత ఆనందం. వెళ్ళిపోయి రెచ్చగొట్టి కార్మికులారా రెచ్చిపోండి, ప్రజలారా రెచ్చిపోండి, మీరు పిరికి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేయండి,
జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేస్తావా? ఎందుకు రాజీనామా చేయలేయా? చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని 5 సంవత్సరాల పాటు ఎన్నుకున్నది రాజీనామా చేయడానిక? సాధించడానికి, సమస్యల్ని పరిష్కరించడానికి. కేంద్రంతో చర్చిస్తాం, మాట్లాడతాం, సమస్యను పరిష్కరించే విధంగా ముందుకు చిత్తశుద్ధితో వెళుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించాల్సింది పోయి, సహకరించాల్సింది పోయి, ఏదేదో మాట్లాడి ఎన్ని ఇన్ని బూతులు మాట్లాడితే పాప ఆయనకు ఉన్న పత్రికలు రాస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వెంట 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 నడుస్తాం, ఆయనకి సహకరిస్తాం. ఏందే వెంట వెళ్ళేవాళ్ళు, సహకరించేవాళ్ళు ఈ విధంగా మాట్లాడతారా అని నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి వయసు పెరిగిపోయి, బుర్ర చెడిపోయి, ఫ్రస్ట్రేషన్లో మళ్ళా తిరిగి అధికారంలోకి రాము పార్టీ ఉంటుందో పోతుందో తెలియనటువంటి గందరగోళమైన పరిస్థితుల్లో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ విశాఖపట్నంలో ఆయన మాట్లాడినటువంటి మాటల తీరు నవ్వుకుంటున్నారయ్యా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఎంత హుందాగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు ఇవాళ. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదండి, కేంద్ర ప్రభుత్వంతోనే మాట్లాడుతున్నారా? నీతి ఎందుకు మాట్లాడాలంటున్నా నేను? కార్మికులతో మాట్లాడుతున్నారు, నీతి ఎందుకు మాట్లాడాలంటున్నా? కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు, చర్చిస్తున్నారు, లెటర్ రాశారు, వివరంగా దానికి సమాధానం కూడా త్వరలోనే వస్తున్నాయి, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, చాలా వివరంగా రాశాం. సమస్య పరిష్కారం వైపు ముందు కదులుతూ ఉన్నాం. ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో, ఎవరైతే నష్టపోతున్నారో కార్మికులు, వాళ్ళందరికీ కూడా తాను చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని స్పష్టంగా ఇవాళ వివరించారే. గంటన్నర పాటు ఏ నువ్వు వెళ్ళి రెచ్చగొడితే ఎవరు రెచ్చిపోలేదే, అందరూ బ్రహ్మాండంగా ఉన్నారే, మీకు అనుకూలమైనటువంటి కూడా ఉన్నారే, కార్మిక శాఖలో కార్మిక సంఘాల్లో మీకు అనుకూలమైనటువంటి గ్రూపులు కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా అద్భుతం, జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేస్తున్నారనే మాట మాట్లాడారే, సాటిస్ఫై అయ్యారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధిగా ప్రయత్నం చేస్తున్నారు, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడటం కోసం తన సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఊరికి వచ్చి పెద్ద పెద్ద అరుపులు అరిస్తే కాదు, నిరాహార దీక్షలు చేస్తే కాదు, అదేమంటే రాజీనామా చేస్తాం. ఎప్పుడు రాజీనామా చేస్తాడంట? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు, అసెంబ్లీ సభ్యులు రాజీనామా చేసిన మరుక్షణమే చేస్తాడంట. ఎందుకు చేయాలి? రాజీనామా చేయి, నువ్వేమైనా ఉంటే. మేము రాజీనామా చేసిన మరుక్షణమే ఆయన రాజీనామా చేస్తాడంట. 151 మంది శాసనసభ్యుల్ని మాకిచ్చి రాష్ట్రాన్ని పరిపాలన చేయమంటే చంద్రబాబు నాయుడు గారు మా మీద సవాల్ చేస్తావా? సమస్యను పరిష్కరించే వైపు కదలవలసినటువంటి బాధ్యత ఉన్నటువంటి సీనియర్ నాయకుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, దురదృష్టవశాత్తు పిచ్చెక్కినట్టుగా మాట్లాడుతున్నాడు, మందు తాగిన వాళ్ళగా మాట్లాడుతున్నాడు, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు, వాడు వీడనే ధోరణి. ఇది తప్పు చంద్రబాబు నాయుడు గారు. మీకు చెప్పవలసినటువంటి పరిస్థితి మాకు రావడం మా దురదృష్టం తప్ప మరొకటి కాదు. చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన మీరు బ్యాలెన్స్ తప్పుతున్నారు. పవర్ పోయేదరికి పిచ్చెక్కినట్టుగా ఉంది, ఫ్రస్ట్రేషన్, మళ్ళా పార్టీ బతకడనేటువంటి భావంతో వాళ్ళు ఉన్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని మనం చేస్తున్నాను.